హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సోము వీర్రాజు అసలు చరిత్ర తెలుసా కమలం సుదీర్ఘ వ్యూహానికి ఏపీలో తెర తీసినట్లే కనిపిస్తోంది రాజమండ్రికి చెందిన సోము వీర్రాజును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించడంతో పార్టీని నమ్ముకున్న వారి వైపే కాషాయదాళం దృష్టి పెట్టినట్లు స్పష్టమైంది దాదాపు నాలుగు దశాబ్దాలుగా సోము వీర్రాజు పదవులు ఉన్నా లేకపోయినా బీజేపీ బలోపేతానికి తన జీవితం మొత్తం ధారపోస్తూనే ఉన్నారు ఆయనకు గతంలోనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు దక్కాల్సి ఉన్న కమలంలో వెంకయ్యనాయుడు వర్గం పదే పదే అడ్డు తగలడంతో చిక్కినట్లే చిక్కి నిరాశ చెందాల్సి వచ్చేది అయితే సోము వీర్రాజు ఏనాడూ పార్టీ లైన్ దాటలేదు తన అసంతృప్తిని కూడా ఎప్పుడూ బయటపెట్టలేదు ఇక ఆ ఛాన్స్ లేనట్లే అని అంతా భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా అధిష్టానం దూకుడుగా రాజకీయాలు సాగించే వీర్రాజుకు వీరతిలకం దిద్దేసింది సోము వీర్రాజు స్వస్థలం రాజమండ్రి రూరల్ పరిధిలో ఉండే కాతేరు గ్రామం సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వీర్రాజు రాజకీయాల్లోకి రావడానికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రేరణ అని చెబుతూ ఉంటారు జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ఆ ఉద్యమం కోసం ఉండవల్లి చేసిన ప్రసంగాలకు సోము వీర్రాజు ఆకర్షితుడయ్యాడు సిద్ధాంతపరంగా ఉండవల్లి కాంగ్రెస్లో సోము వీర్రాజు బీజేపీలో ఉన్న ఆయన ఉండవల్లి పట్ల గురుభావం ప్రదర్శిస్తారు యువకుడిగా ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితుడై సోము వీర్రాజు బీజేపీ జెండా పట్టారు నాటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు పార్టీలో ఉద్యమాలు చురుగ్గా సాగుతూ ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణలో పెరిగి పెద్దయ్యారు వీర్రాజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన కృషిని గుర్తించిన అధిష్టానం నాటి కడియం అసెంబ్లీ స్థానానికి టికెట్ ఇచ్చింది ఆ తర్వాత కూడా రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం కల్పించిన ఆర్థిక బలం లేక పార్టీ గాలి లేకపోవడంతో ఆయనకు రాజయోగం పట్టలేదు పార్టీకి మంచి ఊపు వచ్చిన వాజ్పేయి వేవ్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీ చేయకుండా గిరిజాల వెంకటస్వామి నాయుడికి టికెట్ ఇప్పించి ఆయన విజయంలో ప్రధాన పాత్ర పోషించారు ఆ తర్వాత నాయుడుతో సోము వీర్రాజు గ్రూపుతో వివాదాల నేపథ్యంలో ఆయన స్థానంలో ఎస్పీ బీపీకే సత్యనారాయణకు టికెట్ దక్కించి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు నాడు వాజ్పేయి ఒక్క ఓటుతో అధికారం కోల్పోవడంతో వచ్చిన వేబులో టికెట్ తెచ్చుకునే స్థాయి అవకాశం ఉన్నా గెలిచే అవకాశాలు ఉన్నా రెండుసార్లు అవకాశాన్ని వాడుకోలేదు వీర్రాజు పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడంపై ఆయన పెట్టిన శ్రమ తన కెరియర్ ఎదుగుదలలో వినియోగించుకోవడంలో వీర్రాజు వెనుకబడ్డారంటారు ఆయన సన్నిహితులు సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ బీజేపీ పగ్గాలు అందుకున్న ఖమ్మంపాటి హరిబాబు తర్వాత సీనియారిటీలో చూసుకుంటే సోము వీర్రాజుకు అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఏపీలో బీజేపీ టిడిపి జనసేన కూటమి కట్టడంలో సోము కీలక పాత్ర పోషించారు ఈ హిట్ కాంబినేషన్ కారణంగానే వీర్రాజుకు ఎమ్మెల్సీ అవకాశం పార్టీ కల్పించింది దీనితో పాటు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అందుకుంటారని అంతా భావించారు అయితే బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్ల కారణంగా మరోసారి సోము వీర్రాజుకి ఛాన్స్ పోయిందంటారు విభజన తరువాత కాంగ్రెస్ నుంచి కమలంలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వెడతనాన్ని బెదిరించడంతో ఎన్నికల ముందు ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అధిష్టానం కట్టబెట్టింది అలా మరోసారి అందని ద్రాక్ష గాని ఏపీ అధ్యక్ష బాధ్యతలు దూరం అయ్యాయి సోముకి అయినప్పటికీ ఆయన కినుక వహించలేదు ఒకే పార్టీలో ఉంటూ జయాపజయాలతో సంబంధం లేకుండా సోము వీర్రాజు సాగడం ఆయన ఎదుగుదలకు ప్రధాన కారణం ఎన్నో ఆటుపోట్లు రాజకీయాలు అంటే ఆర్థికంగా ఉన్నవారే చేయాలనే రోజుల్లో కూడా ఎలాంటి అండదాండలు లేకపోయినా తన తెలివితేటలని ఆయన పెట్టుబడిగా ముందుకు నడిచారు నమ్మిన పార్టీ చేతిని ఏనాడు వేడలేదు అధిష్టానమే సుప్రీంగా విధేయుడిగా సాగారు తన మాటకారితనంతో పాటు ప్రతి అంశంపై అవగాహన పెంచుకుని అందరికీ అర్థమయ్యేలా మాట్లాడడం ఆయనకు ప్లస్ పాయింట్ పార్టీ గీతను ఎప్పుడూ దాటని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికే ఇప్పుడు కాషాయ దళం పెద్దపేట వేయడం మొదలుపెట్టింది ఇటీవల కర్ణాటకలో రాజ్యసభ టికెట్ల అంశంలో కూడా పార్టీ విధేయులకే టిక్ పెట్టి తన కొత్త ఫార్ములా బయటపెట్టింది బీజేపీ తెలంగాణలో సైతం దూకుడుగా వెళ్లే బండి సంజయ్ వంటి వారికి బాధ్యతలు అప్పగించి ఆయారం గయారంలకు ఇకపై పెద్దగా అవకాశాలు ఉండవనే సందేశం చెప్పకనే చెప్పేసింది అదే రీతిలో ఏపీలో సైతం పార్టీని నమ్ముకున్న నమ్మకస్తులకే వేర ఖడ్గా నిందించినట్లు వీర్రాజు నియామకం స్పష్టం చేసేసింది ఏపీలో బీజేపీ ఎదుగుదల అంత సులువైన అంశం అయితే కాదు ఒక పక్క ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్ష టీడీపీ మరోపక్క అత్యధిక సీట్లతో పాటు సోషల్ ఇంజనీరింగ్లో చేయి తిరిగిన వైఎస్ జగన్ నేతృత్వంలో దూసుకుపోతున్న వైసీపీలను నిలవరించడం వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో సాగడం కత్తి మీద సామే దీనికి సుదీర్ఘ వ్యూహం అవసరం ఆ వ్యూహం అధిష్టానంతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వెళ్ళాలి ఏపీలో బీజేపీ దూసుకుపోతుందని అంతా లెక్కేసిన ప్రతిసారి టీడీపీ తన రాజకీయ వ్యూహాలతో చెక్ పెడుతూ ఆ పార్టీని ఆడుకుంటూ వచ్చేది దీనికి కమలంలో కొందరు పెద్దలు టీడీపీ పట్ల సానుకూలంగా వ్యవహారం సాగించడమే అన్నది బహిరంగ రహస్యం ఇలాంటి పరిస్థితుల్లో సోము వీర్రాజుకు ఇక ఎప్పటికీ దక్కదని అంచనా వేసుకున్న వారికి షాకిస్తూ కమలం ఏపీ అధ్యక్ష పగ్గాలు అందించడం మాత్రం రెండు ప్రధాన పార్టీలకు ముఖ్యంగా విపక్ష టీడీపీకి మింగుడపడని అంశమే సోము వీర్రాజు తనపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి